Hi friends, welcome back to Honey Anu Kitchen. Ivanti special recipe vachesi mana ammammalu nanammalu cheskune patakalaku sweet recipe andi. Deeni taste matram chala chala baaguntundi. Elanti ravva panchadara bellam vaadakundane ee sweet recipe ni intlone chala chala easy ga twaraga prepare cheskochandi. పాతకాలంలోనైతే ఎక్కువగా ఇంట్లో ఉండే వాటితోటే విసురుకొని రకరకాల పిండి వంటలు చేసుకునేవారు, రకరకాల స్వీట్ ఐటమ్స్ చేసుకొని తినేవారు కదా. ఇది దీని టేస్ట్ కూడా చాలా రుచిగా ఉంటుందండి. ఇది ఎక్కువగా షుగర్ పేషెంట్లకు కూడా చాలా చాలా యూజ్ అవుతుంది. ఈ వీడియోను చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. మంచి మంచి కిచెన్ టిప్స్ కూడా మీకు చూపించబోతున్నానండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ వరకు జొన్నలు తీసుకోండి. ఈ జొన్నల్లో ఏమైనా రాళ్ళు ఏమైనా ఉంటే వేరేసుకొని తీసుకొని కొన్ని వాటర్ అనేది పోసుకొని శుభ్రంగా ఒక 2-3 టైమ్స్ కడగండి. ఎందుకంటే కొంచెం డస్ట్ అనేది ఉంటుంది కదా, ఆ డస్ట్ పోవడానికి కడిగేసుకొని వాటర్ మొత్తం వంపేసుకోండి. వాటర్ మొత్తం వంపేసుకొని మరికొన్ని వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని ఒక 30 మినిట్స్ నాననివ్వండి. ఇలా నానిన తర్వాత వాటర్ మొత్తం వంపేసుకొని ఒక జల్లెలోకి తీసుకోండి. ఇలా వాటర్ మొత్తం వంపేసిన తర్వాత ఒక కాటన్ క్లాత్ పైన వేసుకొని ఒక 20 మినిట్స్ వరకు ఆరనివ్వండి. అంటే వాటర్ అనేది ఉండకుండా ఫ్యాన్ కాలికి ఆరనివ్వండి. చూడండి ఇలా పొడి పొడిగా వచ్చింది కదా. ఇలా వచ్చిన తర్వాత దీన్ని తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇది బాగా మెత్తగా రాదండి, కొంచెం గరుకు గరుకు వస్తుంది. తర్వాత దీన్ని ఒక జల్లెలోకి తీసుకొని జల్లించుకోండి. ఇలా జల్లించుకోవడం వల్ల ఏమవుతుందంటే కింద పిండి వస్తుంది, పైన రవ్వ అనేది వస్తుంది కదా. కాబట్టి ఈ రవ్వతోటే మనకు ఈ స్వీట్ రెసిపీ అనేది చేసుకోవచ్చు. ఇలా జల్లించుకున్న తర్వాత పైన పొట్టు వస్తుంది కదా, ఆ పొట్టును కూడా చెరిగేసుకోండి. ఇలా చేసుకొని మనకు ఎన్ని రోజులైనా నిలవ ఉంచుకోవచ్చండి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఫటాఫటగా స్వీట్స్ అయినా లేకుంటే చపాతీలు రోటి లాంటి చకచకా చేసేసుకోవచ్చండి. కింద పిండి ఉంది కదండి, ఆ పిండి చపాతీకి యూజ్ అవుతుంది. ఈ రవ్వను ఒక కప్పు తీసుకోండి. ఈ జొన్నలతోటి చేసే ఐటెం మాత్రం శరీరానికి చలవనిస్తుంది కాబట్టి కంపల్సరిగా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోని. స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి మాత్రం మనం ఇంట్లో తయారు చేసుకునేనా పర్లేదు, లేకుంటే బయట కొన్నది ఫ్రెష్ నెయ్యి ఆవు నెయ్యి తీసుకోండి. తర్వాత ఒక కప్పు రవ్వ తీసుకొని లో ఫ్లేమ్లోనే ఎక్కడ అడగంటకుండా కలుపుతూనే ఉండాలండి. ఏమాత్రం అడగంటినా ఈ స్వీట్ రెసిపీ అనేది పాడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నిదానంగా జాగ్రత్తగా లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. మీకు ఫస్ట్ చిట్కా అండి, నెయ్యి వాడడం వల్ల మనం లావు అవుతాం అనుకుంటాం కదా, అసలు నెయ్యి వాడడం వల్ల లావు కానే కాము. మనం ఇంట్లో తయారు చేసుకునే ఆవు నెయ్యి అయితేనే హెల్త్కు చాలా చాలా మంచిది. బయట కొన్ని తీసుకునేది వాడితే హెల్త్కు మంచిది కాదండి. కాబట్టి ఇంట్లోనే తయారు చేసుకోవడానికి ట్రై చేయండి. ఇందులో ఒక 2 కప్స్ వరకు వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి. అప్పటి పాటలు ఎంత మధురంగా ఉండేటో అప్పటి స్వీట్ రెసిపీస్ కూడా అంత టేస్టీగా ఉండేటి అండి. ఇలా ఉడికిన తర్వాత ఒక కప్పు పాలు పోసుకోండి. ఒక కప్పు రవ్వకు 2 కప్పుల వాటరు, ఒక కప్పు వచ్చేసి చిక్కటి పాలు పోసుకొని ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత కొంచెం దగ్గరకు వస్తుంది. ఆ లోపు మనము పంచదార బెల్లముకు బదులు మిశ్రిని తీసుకుందాం. ఈ మిశ్రి అంటే రాక్ షుగర్ అంటారు, క్రిస్టల్ షుగర్ అంటారు, పటిక బెల్లం అని కూడా అంటారు దీన్ని. దీన్ని దంచుకోండి. మనకు కొంచెం గడ్డలు అనేది పెద్ద పెద్దగా దొరుకుతాయి కదా, దీన్ని ముక్కలు చిన్న చిన్నగా దంచుకోండి. ఇలా దంచుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్లాగా చేసుకోండి. ఆయుర్వేద పరంగా చూస్తే మన పటిక బెల్లంలో ఎన్నో ఔషధ గుణములు ఉన్నాయండి.
కాబట్టి ఇది కంపల్సరీగా వాడడానికి ట్రై చేయండి. సమ్మర్లో ఈ పటిక బెల్లం అనేది శరీరానికి చలవ చేస్తుంది. ఇది తీయటి రుచితో కలిగి ఉంటుంది కాబట్టి నాకు షుగర్కు బదులు బెల్లం బదులు ఇది వేసుకోండి. పంచదారకు బదులుగా ఈ పటిక బెల్లంను వాడితే సూపర్ బెనిఫిట్స్ మీవేనండి. ఒక కప్పు రవ్వకు ఒక కప్పు పటిక బెల్లం పౌడర్ వేసుకోండి. మీకు తీపి ఎక్కువ కలుగుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, కొంచెం తీపి తక్కువ తినాలనుకున్నవారు కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుందండి. తర్వాత మరికొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని మరొక 2-3 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఇలాచీ పౌడర్ అనేది నేను ఒకేసారి మిక్సీ పట్టేసుకొని పెట్టేసుకున్నానండి, కాబట్టి ఏ ఐటెం చేసినా నేను ఇలా వేస్తూ ఉంటాను. ఇది చల్లారిన తర్వాత కొంచెం గట్టి పడుతుందండి, ఆలోపు మనము డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. ఒక చిన్న కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత అందులో బాదం కాదు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ స్వీట్ కేసర్లో వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి. ఇలా చేసుకొని కూడా మనం దేవునికి నైవేద్యంగా పెట్టొచ్చండి, పెట్టేసుకొని మీరు కూడా తినచ్చు. మీకు ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ముందుగానే రవ్వ చేసుకొని పెట్టుకున్నారనుకోండి, చక్కగా త్వరగా చేసేసుకొని తినొచ్చండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇలా చల్లారిన కొంచెం గట్టి పడుతుంది కదా, ఇలా గట్టి పడిన తర్వాత పిల్లలకు పెట్టండి, భలే ఇష్టంగా తింటారండి. పిల్లలే కాదండి, పెద్దలైనా చాలా చాలా ఇష్టంగా తింటారు. ఇందులో షుగర్ అయినా పంచదార అయినా మనం వాడలేదు కదా, కాబట్టి ఇది షుగర్ పేషెంట్లకు మాత్రం చాలా చాలా యూజ్ అవుతుందండి. కంపల్సరీగా ఈ ఐటెంను మీరు ట్రై చేసి తినండి, చాలా చాలా హెల్తీగా ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.